श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वंदे शुंभु उमापतिं सुरगरं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं शशिधरं वंदे पशूनां पतिं वंदे सूरसशांगवैन्यनयनं वंदे मुकुंद प्रियाम वंदे भक्तजनश्रियांच वरदम वंदे शिवम शंकरम। नव भारत 24/7 प्रेक्षक महाशयुलंदरिकी जून नेल 14वा तारीखु 2021 सोमवारमु शुभोदयमु प्लवनाम संवत्सरमु उत्तरायणमु ग्रीष्मऋतु ज्येष्ठमासमु శుద్ధ చవితి రాత్రి 7:34 వరకు ఉంటుంది। పుష్యమి నక్షత్రము సాయంత్రము 6:25 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 11:42 నుండి మధ్యాహ్నము 1:22 వరకు ఉంటుంది। ఈ రోజు వర్జ్యము లేదు। సూర్యోదయము ఉదయం 5:28 సూర్యాస్తమయము సాయంత్రము 6:30 దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 1:19 వరకు ఉంటుంది। మరియు మధ్యాహ్నం 3:03 నుండి మధ్యాహ్నము 3:56 వరకు ఉంటుంది। రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నము 3:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజున ఘాతవారమైనటువంటి రాశి మిథున రాశి। మిథున రాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు। ఈ రోజు చంద్రగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావు చెప్పున సద్రాహణుడికి తెల్లటి వస్త్రంలో ధాన్యం దానం చేయడం వల్ల మన పీడోపశాంతయనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది। అలాగే చంద్రగ్రహానికి ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా పొందవచ్చును। అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి। కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా పొందవచ్చును। కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోవడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా పొందవచ్చును। 27 నక్షత్రములలో రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా పొందవచ్చును। రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని అస్త నక్షత్రం వారు అంబస్త వృక్షాన్ని శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా పొందవచ్చును। చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంకతుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం। ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। చంద్రుడు ఏ విధంగా చల్లగా ఆహ్లాదకరంగా చల్లటి వాతావరణం ఉంటుందో అలాగే మానవుని యొక్క జీవితంలో కూడా చక్కటి వాతావరణం నెలకొల్పబడి శరీరం యొక్క ఆహ్లాదకరంగాను ఎలాంటి కోప ఉద్రిక్తతలకు లోను కాకుండా ఉండగలుగుతాడు। అలాగే ప్రీతికరంగా అమ్మవారికి కూడా అర్చనా కార్యక్రమం జరిపించుకునేలా చంద్రుని ప్రీతికరము। అలాగే చంద్రగ్రహణ ప్రీతికరంగా అమ్మవారి బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతోటి ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో చంద్రుని కూడా అత్యంత ప్రీతికరము। చంద్రహోరలో శివుడికి అభిషేకం చేసుకునొచ్చును, అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకునొచ్చును, లలితా సహస్రం పారాయణ కానీ కనకదార స్తోత్ర పారాయణ కానీ చేసుకునే విశేషమైన ఫలితం లభించగలదు।
सोमवार रोजन परमशिवड़ की ఏకాదశి రుద్రాభిషేకా జరిపించుకున్న ఎడల దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. శివుడికి ప్రీతికరంగా రుద్రాభిషేకాలు గాని రుద్రహోమము గాని రుద్రపారాయణం జరిపించుకున్న ఎడల ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరము. జీవితంలో ఇలాంటి రుగ్మతలు ఉన్నా కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే ఈ జూన్ మాసమునందున కర్కాటక రాశి వారికి ఈ మాసం నందున మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయమునకు ఎలాంటి లోటు ఉండదు, సరైన సమయానికి డబ్బు చేతికందుతుంది. జన్మరాశిలో కుజుడి వల్ల కొద్దిగా చికాకులు కలిగించే అవకాశం చాలా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడుతూ ఉంటారు, అందరితో కూడా పౌరుషంగా మాట్లాడగలుగుతూ ఉంటారు, కోపం అధికంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తులతో మాట్లాడితే కొట్లాటలు అన్నట్లుగా ఉంటాయి, వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.